వెల్కమ్ టు అమ్మకి ప్రేమతో. అండ్ దిస్ షో స్పాన్సర్డ్ బై వెనిలా స్పార్క్. అధిక బరువు ఇప్పుడు సమస్యే కాదు, ఒక్క నెలలోనే మీ బరువును సులభంగా తగ్గించుకోండి వెనిలా స్పార్క్. అండ్ మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. మనం పుట్టడం చాలా ఈజీ అండ్ చావటం కూడా చాలా ఈజీనే. అండ్ ఈ చావు బతుకుల మధ్య కష్టాన్ని మన దాకా దరి చేరకుండా చూసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే. అలాంటి అమ్మకు ప్రేమతో షోకి ఈరోజు రాబోతున్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే, ఉల్లితేర నటి అని చెప్పడం కన్నా కూడా ఈ స్క్రీన్ ఆ స్క్రీన్ అని తేడా లేకుండా ఏ స్క్రీన్ మీద అయినా తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నా, ద వన్ అండ్ ఓన్లీ ఏటా నవీన్ గారు, ప్లీజ్ వెల్కమ్. అమ్మకు ప్రేమతో షోకు వచ్చినట్లేదు, ఇది అక్కకు ప్రేమతో షోకు అయినట్టుంది. నేను అమ్మని రమ్మని చెప్పాను, మీరేంటి అక్కని తీసుకొని వచ్చారు, మీరేంటి అక్కని తీసుకొని వచ్చారు. ఈ రోజు మనం ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇంప్రెస్ అయిపోయింది అక్కడ. డైరెక్టర్ ఆటా సత్యనారాయణ వైఫ్ ఆటా నవీనా అంటే బాగుంటుందా? ఆయిపోయి అక్క క్యాన్సిల్. ఇంకా ఇప్పుడు అడగండి క్వశ్చన్, ఇప్పుడు అడగండి క్వశ్చన్. యాక్చువల్లీ మొన్నటి వరకు యాటా నవీన హస్బెండ్ అనేవాళ్ళు, ఈ సినిమాతో యాటా సత్యనారాయణ పెళ్ళాం అంటున్నారు. అలాంటి సినిమా తీసారు ఆయన, అందుకనే అందరికి ఎక్కేశారు ఆయన. యాక్చువల్లీ మేమంత రెస్పాన్స్ యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, నెగిటివిటీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కూడా అనుకున్నాం, దాంతో పాటు అన్ని కాంట్రవర్సీలు వస్తాయి అనుకున్నాం. బట్ ఎంటైర్ ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో సింగిల్ ట్రోల్, సింగిల్ నెగిటివ్ మేమ్ లేని ఫస్ట్ మూవీ అంటే. ఓకే, నిజంగా కుమ్మేశారు అందరూ, ఇంద్రజా గారు కానీ అనసూయ గారు కానీ ఇద్దరు మేజర్ హీరోలు కూడా ఉన్నారు ఆ సినిమాలో. నెక్స్ట్ జనరేషన్ కి లేదు, వన్ లో యాక్ట్ చేశారు ఇద్దరు. మీరు కొంచెం జూమ్ పెట్టి చూస్తే ఈయన కనిపిస్తాడు, కొంచెం కాన్సన్ట్రేట్ గా చూస్తే ఈయన కనిపిస్తాడు. అనసూయ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు కదా మూవీకి. ఆవిడ ఫస్ట్ ఒప్పుకోలా, ఒక సాంగ్ అయితే నేనేం చేస్తానండి అని అన్నారు. సరే మీరు ఒక గంట అపాయింట్మెంట్ ఇవ్వండి, మీ దగ్గరకు వచ్చి కథ చెప్తాము, మీరు ఆ తర్వాత ఇదే ఒపీనియన్ ఉంటే వి యాక్సెప్ట్ ఇట్ అనేసి. ఆ గంట 7 గంటలు అయింది, అంతసేపు విన్నది ఆవిడకి నచ్చి. తర్వాత షూటింగ్కి వచ్చేదాకా ఒక మైండ్ సెట్లో ఉంది, చూద్దాం నచ్చింది కదా ఏమవుతుందో అని. సినిమాలో అంటే ఆ సినిమాలో ఫస్ట్ డే ఫస్ట్ షాట్ చేసిన దగ్గర నుంచి ఈవెన్ టుడే ఈ రోజు వరకు కూడా ఆవిడ సపోర్ట్ అమేజింగ్ అండి. అంత తను లవ్ చేసింది, అంత నమ్మింది. అండ్ ఇప్పటి వరకు తన ఇమేజ్ మనకి రంగమ్మత్త ఇవన్నీ కూడా క్రేజీగా ఉండేది అబ్బాయిలకి మేల్స్లో. ఈ సినిమా తర్వాత రెస్పెక్ట్ అందరు అనసూయ అమ్మ అని అంటున్నా అనే అంత రెస్పెక్ట్ ఆవిడ ఇన్స్టాగ్రామ్కి కానీ ఎవ్రీథింగ్, తనకి అంత పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి అనమాట. సో ఈవెన్ షీఈస్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. తను అంత కోఆపరేట్ చేస్తుంది, ఈవెన్ పబ్లిసిటీకి ప్రమోషన్స్కి ఎంటైర్ థింగ్, ఏది కావాలన్నా తను నేను ఉన్నానంటారు. అప్పటి వరకు వీళ్ళకి తెలియదు కదా, నా దగ్గరే పెరిగారు ఎక్కువ, మొత్తం అంతా నేనే చూసుకోవడం, నేనే తీసుకెళ్ళడం స్కూల్ ట్యూషన్స్, ఈవెన్ అవుటింగ్ వెళ్తాం, మేము బాగా తిరుగుతాం అనమాట. సో అప్పటి వరకు మా మమ్మీ గ్రేట్ అనే ఉండేది వీళ్ళకి. షూటింగ్కి వెళ్ళారు మా ఆయనకి, 20 డేస్ వర్క్ చేశారు ఇద్దరు, అయిపోయింది మొత్తం. ఆ మమ్మీ ఒక డైలీసిల్ ఆర్టిస్ట్ అంతే, ఇప్పటి నుంచి మా డాడీ హీరో. సినిమా రిలీజ్ అయింది ఇంకా మొత్తం పట్టు. ఈరోజు వచ్చేటప్పుడు చెప్పలేదా ఏటా గారు శారీ కట్టుకుని బాగా? అలాంటి సలహాలు ఏమి ఇవ్వడు నాకు ఆయన. బోరింగ్ పర్సన్. ఇలా వస్తే మిమ్మల్ని స్కూల్లో మీ అక్క వచ్చారని అడుగుతారా? మళ్ళీ వేసాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమైనా అడుగుతా. మా ఇంట్లో కాస్ట్యూమ్స్, స్టైలిస్ట్, న్యూట్రిషనిస్ట్ అన్ని నేనే. అదే ఆమెను చూసే గుర్తొచ్చాను. మీ పేరేంటి? విష్ణుమూర్తి పేర్లే రెండు కూడా, కానీ వీళ్ళిద్దరు ఇష్టమూర్తులేనా? వీళ్ళిద్దరా? వీడికైతే అమ్మాయిలు పెద్ద గేమ్ ఇష్టం ఉండదు, నో గర్ల్ ఫ్రెండ్స్, హీ హేట్స్ గర్ల్స్.
అండ్ దిస్ పర్సన్ వీడి బర్త్డే పార్టీకి హోటల్ కి పిలిస్తే ఇద్దరు వచ్చారు అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు వచ్చారు. న్యూ ఇయర్ లో అదే తన డాన్స్ అయిపోగానే ఒక అమ్మాయి చెక్ చేసింది. ఎవరు వదినా? ఎవరు వదినా? వాడికి ఆ ఫీమేల్ ఫాలోయింగ్ బాగుంటుంది. అన్ని వాళ్ళ డాడీ బుద్ధులు వచ్చాయి, అన్ని వాళ్ళ డాడీ బుద్ధులు వచ్చాయి. మీరు ఇప్పటి వరకు రీల్స్ చేశారు కానీ స్క్రీన్ మీదకి ఎప్పుడు రాలేదు కదా. నా లైఫ్ లో నేను ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఇదే మొదటిది, అది బికాస్ ఆఫ్ రోషన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం అమ్మతో ఈ షోకి, అమ్మకి ప్రేమతో దట్టు? అంటే హీరో అయినాక ఆబ్వియస్లీ ఇంటర్వ్యూ వస్తుంది, కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మమ్మీతో ఇవ్వడం. హీరో అవుతామని ఎవరు చెప్పారు? అదే కదా అవ్వకూడదా వాడు? సో నీకు ఎలా అనిపిస్తుంది శ్రీయాన్ అమ్మతో, అమ్మకి ప్రేమతో షోకి వచ్చావు కదా? ఇది కూడా నా ఫస్ట్ టైమే ఇంటర్వ్యూకి రావడం. ఇంకా నేను హీరో అయ్యాక నేను నా ఐలోన్ గా ఆ సీట్ లో కూర్చుంటా. నేను వేరే వారికి ఇంటర్వ్యూ ఇస్తాను కానీ తిను విలన్ లాగానే ఉంటారు. సో పెద్ద అయిన తర్వాత ఎలా అమ్మలాగా మంచి యాక్టర్ అవుదామని, లేకపోతే నాన్నలాగా పెద్ద డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను? చాలా ప్రెషర్ ఉంటుంది దానికి. యాక్టరే ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తుంటావు? అల్లు అర్జున్. మా ఫ్యామిలీ అంతా అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఫ్యామిలీ అంతా అంటే మేము ముగ్గురం. మిమ్మల్ని చూసి పిల్లలకి అలవాటు అయిందండి, లేకపోతే సినిమాలు చూసి ఆ ప్రభావం ఎక్కువ పడిందంటారా? అంటే ఇప్పుడన్నా భయం అనిపిస్తుందా వీళ్ళు ఒకదాని మీద స్టిక్ అని అయి ఉన్నారు? లేదు, అందుకే స్టిక్ ఆన్ చేయలేదు. వాళ్ళకి కోరిక యాక్టర్స్ అవ్వాలని, నేను అది మెయిన్ ప్రొఫెషన్ గా తీసుకోమని చెప్పలేదు. దానికోసం నేను ఏది జాయిన్ కూడా చేయలేదు ఇంతవరకు. అండ్ చదువులే ఓ అద్భుతం కాకపోయినా ఒక అబౌవ్ యావరేజ్, పర్లేదు. అద్భుతం కదా అబౌవ్ యావరేజ్. నువ్వు అద్భుతం అని నేను చెప్పాలి? నన్ను నువ్వు చెప్పొద్దు. నీలాంటి మార్క్స్ వచ్చాయి నన్ను. నీ ప్రోగ్రెస్ కార్డ్ ఎన్ని మార్క్స్ ఉంటాయి? మ్యాథ్స్ లో 40-39 వస్తాయి. హిందీలో హిందీ చెప్పు నాన్న. దాని గురించి మాట్లాడద్దు. నువ్వు చేసిన కొన్ని రీల్స్ చూపిస్తాను ఇక్కడ. ఇద్దరు అబ్బాయిలే. ఎప్పుడైనా అనిపించింది ఒక పాప ఉంటే బాగుండని? యాక్చువల్లీ నేను సెకండ్ అటెంప్ట్ చేసిందే అమ్మాయి కోసం. ఫస్ట్ డెలివరీ చేయగానే డాక్టర్ జెండర్ రివీల్ చేస్తారు కదా, జెండర్ రివీల్ చేయగానే పడిపోయా. వాట్ హ్యాపెన్, వై షీ సో డల్ అని అడిగింది. ఇట్స్ అగైన్ బాయ్ మ్యామ్ అని అన్న తర్వాత ఇంకా తెచ్చి చూపించిన తర్వాత తప్పలేదు. మీ సక్సెస్ లో మీ అమ్మగారి పాత్ర అంటే ఏమని చెప్తారు? 90%. ఎందుకంటే నేను ఇంట్లో ఉండి వీళ్ళని పెంచింది తక్కువ. ఈవెన్ వీళ్ళు కూడా మా మమ్మీని మమ్మీ అని పిలుస్తారు. ఎప్పుడైనా అమ్మ విషయం తలుచుకొని బాధపడిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఎందుకంటే మా మమ్మీ అనుభవించిన కష్టాలు ఎవరు పడుండరు. చిన్నప్పుడు మమ్మల్ని పెంచడానికి పోషి, షీజ్ అ సోలో మదర్. నేను చిన్నప్పుడు, నేను ఇంత ఉన్నప్పటి నుంచి తను ఒక్కతే దానికి బిఫోర్ మా నాన్న ఉన్నప్పుడు కూడా తనే ఫైనాన్షియల్గా చూసుకునేది. కుట్టు మిషన్ కుట్టుకుంటూ అండ్ మా మామయ్య షాప్లో నుంచి శారీస్, ఊర్లో మా అది చీరాల, మా మామయ్య వాళ్ళది అక్కడ చీరాల, చీర చాలా ఫేమస్ అనమాట. మా మామయ్య షాప్లో నుంచి అన్నలు కాబట్టి అడిగి అక్కడ నుంచి శారీస్ తెచ్చి ఇక్కడ కాలనీస్లో అమ్మి ఇన్స్టాల్మెంట్కి దాంట్లో వచ్చే డబ్బులతో మాకు పెట్టి తను ఉంటే తిని లేకపోతే తినకుండా మళ్ళీ జాబ్ చేసి పార్ట్ టైం జాబ్ చేసి సో ఇలా పెంచింది మా ఇద్దరు అక్కలకి నాకు. ఎప్పుడు ఇనిషియల్ డేస్ లో స్ట్రగుల్స్ ఫేస్ కాలేదా? ఇవన్నీ స్ట్రగుల్స్. అలా నా ఫీల్డ్ స్టార్ట్ అయ్యి నాకు ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు అసలు. ఇప్పటికీ నాకు ఇష్టం లేదు పెద్దగా యాక్టింగ్ ఇవన్నీ నాకు పెద్దగా. పరిస్థితులు అప్పుడు మాకు డబ్బులు కావాలి, డబ్బుల కోసం ఏదో ఒక పని చేయాల్సిందే. మాకు తెలివి లేదు చిన్న ఏజ్, మా మమ్మీకి అసలు తెలియలేదు ఎలా కావాలి, ఎలా నడవాలి, మా బండి నడవాలి కదా. అందుకోసం అని రోజుకి 500 ఇస్తారు కదా అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్కి వాళ్ళకి. కాబట్టి కాకపోతే ఆయన కొంచెం తెలిసిన ఆయన కాబట్టి మేనేజర్, మంచి మేనేజర్ ఆయన కాబట్టి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టరు అలాంటివి పెట్టేవాళ్ళు. ఓ 2-3 సినిమాల్లో అలా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఫస్ట్ హీరోయిన్గా కూడా చేశాను, 4 సినిమాలు చేశాను. ఏ సినిమాలు? 2 రిలీజ్ అయ్యాయి, విరి విరి గుమ్మడి పండు కాదంటే అవునండి అని 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. మా టీవీలో అప్పుడప్పుడు మా సినిమాల్లో వస్తుంటాను. ఓకే, ఇంకొన్ని రీల్స్ ఉన్నాయి, నీవే ఉన్నాయి.
ఎక్కడ పరిచయం అయ్యారు మీకు? నాకు ఫస్ట్ యాక్షన్ చెప్పింది ఆయన, యాక్షన్ వెళ్ళమని అయ్యా హలో ఐదు ఆరు టేకులు అయ్యాయి, తిట్టాడు. ఫైల్ ఇక్కడ ఎసరేసి ఎవరయ్యా ఉప్ప క్యాండిడేట్స్ అన్ని తీసుకొచ్చి మా నెత్తిన పెడతారు, మళ్ళీ అవుట్ పుట్టింగ్ పంటారు అది మంటుందని అరిచేశాడు. ఏడ్చి వెళ్ళిపోయా, వెళ్ళిపోయి నన్ను ఎప్పుడు విలువకండి షూటింగ్ అనేసి వెళ్ళిపోయా అనమాట. అలా పరిచయం అయింది. అదే సీరియల్ 100 ఎపిసోడ్స్, 150 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత మా పెళ్ళి అయిపోయింది. ఏ సీరియల్? త్రిశూలం అని జీకి చేసామన్నమాట సీరియల్. జీ తెలుగుకి సీరియల్ అది, దానికి ఆయన మెయిన్ డైరెక్టర్, నేను హీరోయిన్ గా చేశాను. మళ్ళీ 300 ఎపిసోడ్కి వీడు గుట్టేశాడా? అయ్యో అంటే ఆ 300 ఎపిసోడ్స్ నడవలేదు, అది నెక్స్ట్ సీరియల్ స్టార్ట్ అయింది, దాని 300కి విడిపుట్టాడు. కానీ ఎప్పుడన్నా చేసుకున్న తర్వాత నా సెలక్షన్ తప్పే, ఎందుకు చేసుకున్నాను, ఇనిషియల్ డేస్ లో అనిపించదా నిజంగా? ఇనిషియల్ డేస్ లో డెఫినెట్ గా అనిపిస్తుంది. పెళ్ళయ్యే ముందు వరకు ఏం చెప్తారంటే మాటలు ఇలా ఇలా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాత ప్రాక్టికల్ గా, అది కూడా లవ్ మ్యారేజ్ లో ఎస్పెషలీ, ఏమీ జరగవు. అవును, దానికి ముందు మాట్లాడితే నా పిల్లాన్ని అయితే నా ఇలా చూసుకునేవాడిని, ఇది చేసేవాడిని, ఇలా అయ్యేది నా పిల్లం కోసం. నేను ఆల్రెడీ ఫ్యాన్స్ కొనేసా, ఏసీ కొనేసా, అది కొనేసా, ఇన్ని చెప్తా ఉంటే ఆహా ఈయన పిల్లానంటే 7th heaven లో ఉంచేస్తాడేమో, cloud 9 మీద ఉంచుతాడేమో అని మనం అనుకుంటాం. పెళ్ళైన తర్వాత ఏదో ఏమో ఉంటుంది, వెళ్ళి కాఫీ తీసుకుని రా, గ్రీన్ టీ పెట్టుకుని రా, ఇవే ఉంటాయి. సో ఆ టైంలో కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు షీ అనవసరంగా చేసుకున్నాం, ఇంతేనా తొక్కలేదు అని అన్నట్టు తిట్టుకున్నాం చాలా సార్లు. ఇందుకు మమ్మీ ఎక్కువ హై అవుతారా, డాడీ ఎక్కువ హై అవుతారా? మమ్మీయేనా కూల్ చేసేది ఎవరు? మళ్ళీ మమ్మీ. మా అయ్యంత వరకు సారీ చెప్పలేదు నాకు. సో మా ఇంట్లో నో సారీస్, ఎవరు చెప్పరు, ఈడు చెప్తాడు నా కొడుకు చాలా మంచి, చేయని తప్పు కూడా సారీ చెప్పేస్తాడు. పాపం బలయ్యది కూడా వీడే, ఇంట్లో ఎవరు చేసినా వీడి మీద నెట్టేస్తారు ఎవరు చేసినా. సో వీడే బలవుతా ఉంటాడు, ఎవరు చేసినా వీడు చేసినా కానీ. కానీ ఎవరైనా కానీ హస్బెండ్ పేరు పిల్లల పేరులో టాటూ వేయించుకుంటారు, మీరు టాటూ వేయించుకున్నారు? ఏంటి వేయించాను? వైఎస్. వైఎస్ అంటే అందరి పేర్లు మొత్తం 4. వై అంటే ఆట, సత్యనారాయణ, శ్రేయస్, శ్రియాను, సోని. ఇంతమంది నడిపిస్తుంది అమ్మే వృక్షం. బట్ నవీనా గారు ఫుడ్ కూడా లేని పరిస్థితులలో ఇండస్ట్రీకి వచ్చారు కదా, ఈ రోజు చూస్తే ఏటా నవీనా గారి ప్రాపర్టీస్ కొన్ని 100 కోట్ల బయట టాక్ ఉంది. ఐడియాలజీ మా ఇంటికి మీరు చెప్పిన 100 కోట్లలో ఏం లేవు. కొన్ని బంగారం ఎంత ఉంది? నేను టార్గెట్ పెట్టుకున్నా కిలో ఉండాలి అని చెప్పేసి. నాకు బంగారం అంటే చాలా చాలా ఇష్టం. సో నేను కిలో అన్న జమ చేసుకోవాలి నా కోసం, ఎందుకంటే మా ఇంట్లో మా మమ్మీ పుస్తల తాడు కూడా లేకుండా ఉండేది. ఈవెన్ అదొకటే ఒక చైన్ ఉండేది, బ్లాక్ చైన్ మా మమ్మీకి. అది నా కోసం, అప్పట్లో సినిమా ఛాన్స్ రావాలంటే ఫోటో సెషన్ కంపల్సరీ ఆ జమానాలో. సో ఆ ఫోటో సెషన్ కోసం తను అమ్మేసి నాకు ఫోటో సెషన్ చేపించి ఆ ఫోటోలు తీసుకొని ప్రొడక్షన్ హౌసెస్ అన్నిటికి తిరిగేవాళ్ళం అన్నమాట. సో నేను సంపాదించడం స్టార్ట్ చేయగానే ఫస్ట్ మా మమ్మీకి దండ కొని గిఫ్ట్ ఇచ్చా, నల్ల పూసలు మా మమ్మీకి ఇష్టమైనది. ఫస్ట్ 1 kg జమ చేశా, 1 kg అయిపోయింది, 1 kg అయింది అంతే, అదే నా టార్గెట్. ఆ తర్వాత ఇప్పుడు నేను బంగారం కొనలా, ఆ కేజీని ఇప్పటికీ మాకు మా ఆపదల్లో ఎప్పుడు అవసరమైన ఆ కేజీ మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓ మీరు కూడా పెట్టుకుంటారా? అవునా, మీరు కూడా అంటే మేము మామూలు మనుషులు అండి. బట్ పెళ్లి చేసుకున్నాక ఎప్పుడైనా ఫైనాన్షియల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారిగా పని ఆగిపోతుంది, ఆగిపోయింది. అవును, ఆగిపోయి ఎలా ఉంటుంది అంటే అసలు ఆ క్రైసిస్ ని మనం లైఫ్ లో కూడా చూడలేం. అలాంటి క్రైసిస్ ఉంటాయి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. అంటే రంగులు ప్రపంచం కదా, ఈజీగా తెలిసిపోతుంది కష్టం అనేది. ఎప్పుడు మీకు అది అనిపించింది ఆ కష్టం? ఒక 3 ఇయర్స్ అండి, టోటల్ 0. మేము ఒక ఒక ఛానల్కి ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేసాం. అంతకుముందు మంచి మంచి సీరియల్స్, కలవారి కోడలు, ఇంకా పెళ్ళాన ప్రమాణాలు అని సూపర్ హిట్ సీరియల్స్, మంచి మంచి సీరియల్స్ చేసాము. తర్వాత చిన్న గ్యాప్, చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఇంకో ఛానల్కి వెళ్ళి ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చి, ఆ సీరియల్కి మాకు ఏదైతే మాటిచ్చి ఏవైతే అగ్రిమెంట్స్ అయ్యాయో అవేమి జరగక అది 100 ఎపిసోడ్లకి ఆపేస్తే దానికి మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 70 లక్షలు, అందులో మాకు 20 లక్షలు కూడా రాలా, 50 లాక్ లాస్. అప్పుడు మేము ఉన్న స్టేజ్కి 50 ఈజ్ ద హ్యూజెస్ట్ అమౌంట్. అప్పుడే మేము కొన్న సైట్లు గీట్లు అన్నీ అమ్మేసి మళ్ళీ 0లోకి వచ్చి అలా అప్పులన్నీ తీర్చేసాం. మేము ఎవరికి ఎగ్గొట్టలేదు ఈ రోజు వరకు కూడా, బై గాడ్స్ గ్రేస్ ఎవరికి ఎగ్గొట్టలేదు, ఏమి ఎగ్గొట్టలేదు. బట్ నేను చెప్పాను కదా, ఇంటి బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను, సేవింగ్స్, ప్రాపర్టీ సైడ్ ఇట్లాంటివన్నీ మా ఆయన చూసుకుంటాడు. ఫ్యూచర్ ప్లానింగ్ ఆయనకు చాలా బాగుంటుంది, సినిమాలో ఎలా ఉన్నాడో ఎలా చూపించాడో ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఆయనే బాగా చేస్తాడు.
రీసెంట్ గా విజయ్ దేవరకొండ కలిశారు కదా సినిమాకి ఏదో ప్రమోషన్, ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్. ఏం చెప్పారు వీళ్ళిద్దరు అడిగారు క్వశ్చన్స్ అన్ని. నాకు బేసిక్గా నాకు ఆ రోజు టైం, ఈ మధ్య చూస్తున్నారు కదా బికాస్ ఆఫ్ ద షెడ్యూల్స్ టైం కూడా లేదు, ప్రిపేర్ కూడా అవ్వలేదు. ఆ టైంకి అపాయింట్మెంట్ అంటే నేను డైలీ సీరియల్ షూట్లో ఉండి ఆ టైంకి కంగారుగా వెళ్ళే వరకు ఆ టైంకి అయిపోయింది, టైం అయిపోయింది. వీళ్ళకి క్వశ్చన్స్ కూడా నేను రాయలేదు. అక్కడికి వెళ్ళగానే ఏదో ఆయన టైం ఇచ్చాడు, కూర్చున్నాము, ర్యాండమ్గా వెళ్ళిపోయాము. హీస్ వెరీ డౌన్ టు అర్త్ బేసిక్గా. ఆయన అంటే చాలా, ఎందుకంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ చాలా ఇష్టం ఆయన, చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉంటాడు కదా, హెల్ప్స్ అవి బాగా చేస్తూ ఉంటాడు. బట్ మీరు ఇంత డౌన్ టు అర్త్ పక్కన వాళ్ళు ఏమన్నా కానీ సహించలేని మనస్తత్వం కదా మీది. అసలు యాటిట్యూడ్ చూపించిన వాళ్ళు లేరా మీ దగ్గర? చాలా మంది చూపిస్తారు. నేను బేసిక్గా నేను కొంచెం ఇంట్రోవర్ట్, నేను అంతలు నేను వెళ్ళి మాట్లాడను, నా అంతలు నేను వెళ్ళి పరిచయాలు చేసేసుకొని హైపర్ అవ్వను. నా దగ్గరకు వచ్చి మాట్లాడడం వల్ల బాగా రిసీవ్ చేసుకుంటా. ఆ మెంటాలిటీ వల్లే నేను ఇంకా చేయట్లేదు. ఇప్పుడైతే నేనే ఫోన్ చేసి అడుక్కోవాలి కదా. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్తో? యాక్టర్స్తోనా? ఏం లేదండి. ఎప్పుడు కూడా అంటే నేను మామూలుగా ఇండస్ట్రీకి రావడం, టీవీ ఇండస్ట్రీకి రావడం, హీరోయిన్ హోదాలో వచ్చాను కాబట్టి అప్పటి నుంచి కూడా గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అంత బ్యాడ్ని నేను గుర్తుంచుకోను కూడా. అంటే బేసిక్ అన్ని గొడవలు, నేను ఆ మెంటాలిటీ అది కాదు. ప్రాబ్లం అక్కడ ఉందంటే పారిపోతాను అక్కడ నుంచి, వేరే దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటా, ప్రాబ్లం దగ్గరికి నేను వెళ్ళను. సో కొంచెం నేను అడ్జస్ట్ అయిపోతాను. నేను ఒకరిని మాట కూడా అన్నాను, నాకు ఇప్పుడు రోషన్తో నచ్చట్లేదు, రోషన్ నా మీద యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, ఏమని చేస్తున్నాడు, నేను మీ దగ్గరికి రాను, ఇంకా కట్ చేసుకో, కట్ చేసేస్తా, కట్ చేసి పక్కకి వెళ్ళిపోతా. అందుకే నేను గొడవలు పెట్టుకోలేదు. అబ్బో చాలా ఉంటాయి. మమ్మీలో నచ్చింది అంటే మమ్మీ చాలా యూనో ఫ్రెండ్ టైప్, చాలా వాట్సాప్ బ్రోక్ అంటే టిపికల్ ఇండియన్ పేరెంట్స్ లాగా, అంటే టిపికల్ ఇండియన్ పేరెంట్స్ లాగా కాకుండా ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ హర్, ఐ కెన్ టెల్ హర్ ఎనీథింగ్, షేర్ ఎనీథింగ్ విత్ హర్. కానీ ఆ భయం ఉండదు, ఇలా ఇప్పుడు ఈ మ్యాటర్ చెప్తే ఆమె ఏం చేస్తుందో, ఈ మ్యాటర్ చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో, ఇలా ఏం భయం ఉండదు, చెప్పేయచ్చు ఫ్రీగా, మమ్మీ కూడా ఫ్రీగా ఆన్సర్ ఇస్తుంది. బట్ ఎప్పుడైనా కానీ అమ్మ చిన్నప్పటి నుంచి సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు, బాగా బిజీగా ఉంటారు, టైమింగ్స్ ఉండవు. ఫస్ట్ చిన్నప్పటి నుంచి అమ్మని చాలా మిస్ అయ్యి ఉంటారు కదా, ఎప్పుడైనా బాధపడ్డావా? అంటే లైక్ ఇంట్లో తింటున్నప్పుడు మమ్మీతో తింటే బాగుంటుంది, లైక్ నా మమ్మీతో తింటే బాగుంటుంది, లేకపోతే చిన్నప్పుడు రా, ఇప్పుడు కాదు, మమ్మీతో తింటే బాగుంటుంది, లేకపోతే లైక్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మమ్మీ, మమ్మీకి చెప్తే బాగుంటుంది, అంటే చాలా ఉంటాయి. బట్ లైక్ షీఈ్ నాట్ దేర్ కదా, అందుకని కొన్నిసార్లు కాల్ కూడా చేస్తా. రోజు మొత్తం ఆరీ ఇంకా జోసఫ్తో ఉండి కాల్ చేస్తే నా బద్దలు చెప్తున్నారు. నా ఫ్రెండ్స్ వెళ్తుండే అన్నను చూసారు, ఆయన మీకు ఎన్ని బ్యాడ్ వచ్చో అది చెప్పుకుంటా, నీకు ఒక కాంపిటీషన్ ఇస్తానని చెప్పారు. అసలు బూతులే రావండి వీడికి, తెలుగులో ఎన్ని బూతులు ఉంటాయో వీడికి ఒక్కడికి వచ్చా, వీడికి ఒక్కడికి వచ్చా. మీరు ఎప్పుడన్నా బాధపడ్డారా పిల్లలతో స్పెండ్ చేయలేకపోతున్నాను? మీరు వచ్చేసరికి నిద్రపోతారు, వాళ్ళు లేవకముందు మీరు వెళ్ళిపోతారు? లేదు, వీళ్ళు నిద్రపోరు. యాక్చువల్లీ ఐ డిడ్ మిస్ మై ఫ్యామిలీ టైమ్. ఐ మేడ్ షూర్, నేను ఎంత వర్క్ చేసినా కూడా వాళ్ళు కూడా దే మేడ్ షూర్ దట్ ఐ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్ అనేసి. నేను వచ్చి మా నాతో గంట స్పెండ్ చేసిన తర్వాతే పడుకుంటారు ఇద్దరు ఎవ్రీడే. అండ్ నేను సండేస్ డేట్స్ ఇవ్వను, ఎగ్గొట్టేస్తూ ఉంటాను అనమాట ఆదివారాలు అలాగా. ఇక్కడ వీళ్ళు ఉండేది ఆదివారమే కాబట్టి ఆదివారాలు ఎగ్గొట్టేస్తూ ఉంటా. ఎమర్జెన్సీ తప్పదు అని మా కోడైరెక్టర్ చెప్తేనే ఆదివారం డేట్ ఇస్తా. సో ఐ మేక్ ష్యూర్ నీకు కంపల్సరీ మా వీడియో కాల్స్లో ఉంటాము. ఇప్పుడు ఎంత వస్తుంది మీ యూట్యూబ్ ఛానల్ రెమ్యునరేషన్? ఓ మై గాడ్, విత్ బ్రాండ్సా వితౌట్ బ్రాండ్సా? విత్ బ్రాండ్స్ ఎంత, వితౌట్ బ్రాండ్స్ ఎంత? బాగానే వస్తుందండి. మా ఈఎంఐలు నాకు ఒక 2 లక్షల దాకా ఈఎంఐలు ఖర్చులు ఉన్నాయి, అవి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక ఇంటి ఖర్చులో 1 లక్ష రూపాయలు ఉంటుంది, అవన్నీ వెళ్ళిపోతున్నాయి దాంట్లో. ఇవన్నీ కూడా నాకు అని నేను చూసుకుంటాను, నేను మేము అలా డివైడ్ చేసుకున్నాం. ఇంటి ఖర్చులు నేను చూసుకుంటాను, సేవింగ్స్ అన్ని నువ్వు చూసుకో. నేను సేవింగ్స్ అడగద్దు, నీ ప్రాపర్టీ నా ప్రాపర్టీ ఒకటే. ఇంట్లోనే అన్ని వెళ్ళిపోతాయి అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో మీకే టాప్ రెమ్యునరేషన్ యాక్ట్రెస్ లో, సీరియల్ యాక్ట్రెస్ లో? నాకే అనుక, నాతో పాటు చాలా మంది ఉన్నారు. మీరు కూడా టాప్ 5 లో ఉంటారు కదా, మరి
డైలీ సీరియల్ కి 50,000 ఎవరికి లేదండి, సినిమా వాళ్ళకి తప్ప. సినిమా వాళ్ళు డైలీ సీరియల్ చేస్తే వాళ్ళకి మాక్సిమం 50,000 ఇస్తారు, టీవీ సీరియల్ వాళ్ళకి 30,000 ఇస్తారు. అంత కూడా ఉండదు, దాంట్లో సగమే ఇస్తారు. ఒక 20 డేస్ చేస్తారు షూట్? లేదండి, ఒక డైలీ సీరియల్ కి ఉండే డేట్సే 8 డేస్. ఒక మెయిన్ ఆర్టిస్ట్ కి 8 డేస్ కి మించి డైలీ సీరియల్ లో ఒక మెయిన్ అంటే 15,000 నుంచి 20,000 మధ్యలో తీసుకునే వాళ్ళని వాళ్ళు పెట్టుకోలేరు. వాళ్ళకి బడ్జెట్, టీవీ సీరియల్ బడ్జెట్స్ తక్కువ కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. నవీన గారు అండి, లాస్ట్ ఒక రౌండ్ ఉంది ఎస్ఆర్ నో, ఓకే, అది వీళ్ళు ఓపెన్ చేస్తారు, మీరు చెప్పాలి అసలు నిజమో కాదో. బట్ దానికన్నా ముందు మీ చీరలు నగలు చాలా బాగుంటాయి అండి, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏం చేస్తుంటారు అవన్నీ? ప్రస్తుతం అయితే 2 ఏళ్ళ నుంచి కొలాబరేషన్ చేస్తారు. ఓకే, సినిమా వాళ్ళు ఒకసారి కట్టుకుంది మళ్ళీ కట్టుకోరు కదా? అలా అంటారా? యాక్చువల్లీ నేను, నా యూట్యూబ్ ఉంది కాబట్టి నేను వాడేసిన శారీస్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, నిన్ననే ఒక వ్లాగ్ చేసా, 3 డేస్ నుంచి ట్రెండింగ్ లో ఉంది, గివ్ అవే ఇచ్చేసాను. సో అందరికి 2 చీరలు, 2 నగలు. మా అక్క కూతుర్లు ఉన్నారు, మా రిలేటివ్ సైడ్ కూడా ఉన్నారు. సో మాక్సిమం ఎవరెవరికి ఇవ్వగలను అన్ని, అంటే ఇంట్లో ఎలాగో పెట్టుకొని మనకి వేస్టే. ఒక బెడ్రూమ్ సరిపోద్దా మీ కాస్ట్యూమ్స్? నా కాస్ట్యూమ్ సరిపోవట్లేదు. ఒక 1,000 చీరలు ఉంటాయా? ఉంటాయండి. 1,000 చీరలు తీసాను, దాంట్లో 500 పట్టు, ఒక 100 ధర్మవరం పట్టు, అన్ని లేవు, ఎడగిరి పట్టు, ఒక 100 షాప్ పెట్టొచ్చు, షాప్ పెట్టొచ్చు. సౌత్ ఇండియన్ నవీనా బ్రదర్స్ చంద్ర బ్రదర్స్ లాగా. సో ఒక 1,000 చీరలు ఉన్నాయండి. ఎక్కువ టైం మేకప్ కి ఇస్తావు? అరే నువ్వు చెప్పరా. నేను ఇప్పుడు మేకప్ కి ట్రై చేశానా? ఎక్కువ ఇవ్వదు, నిజంగా ఇవ్వదు. నాకు మేకప్ అంటే చిరాకు. ప్రేమ కన్నా మనీకి ఇంపార్టెన్స్ ఇస్తావా? చెప్పరా, ఇస్తానా? నో నో. నేను మనీ చాలా చూసానండి చిన్నప్పటి నుంచి, ప్రేమనే చాలా తక్కువ చూసా. యూట్యూబ్ బ్యాడ్ కామెంట్స్ ని చూసి ఫీల్ అయ్యావా? జడ్జ్మెంటల్ అయిపోతారండి. ఇప్పుడు మనం ఏమైనా పోస్ట్ చేసాము, ఇప్పుడు నేను బ్యాంకాక్ వెళ్ళి 1,00,000 రూపాయలు షాపింగ్ చేశానని నేను పోస్ట్ చేస్తాను, అదే నీకు 1,00,000 రూపాయలు షాపింగ్ అవసరమా? ఇంతమంది బీద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా. దాని మీద వాళ్ళు ఓవర్ ఫోకస్డ్ అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చిన, అంటే కామెంట్స్ ఫ్రీ కదా అని చెప్పి చేసేస్తూ ఉంటారు. నాకేమనిపిస్తుంది అంటే, నువ్వు ఒక స్మార్ట్ ఫోన్ తీసుకున్నావు, స్మార్ట్ ఫోన్ నుంచి మంచి వీడియోలు చూస్తున్నావు, కమెంట్ చేసేంత తీరిక ఖాళీ టైం ఉంది నీకు. ఎందుకు నార్మల్ బేసిక్ నోకియా ఫోన్ తీసుకొని ఆ డబ్బులు బీదోళ్ళకి సాయం చేయొచ్చుగా, తీసుకొని చేస్తున్నావు ఇంత ఖాళీ టైం, నేను కమెంట్ చేయడం బదులు ఇంకా ఎక్స్ట్రా టైం చేసి అదే బీదోళ్ళకి వర్క్ చేయొచ్చు కదా. ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా కానీ నెగటివ్ కామెంట్స్ తప్పదు, తప్పవు, ఎస్పెషల్లీ ఆర్టిస్టులకి. చాలా ఉండే, ఇంకా చాలా విషయాలు చాలా ఉంటాయి. చాలా మంచి. నేను యాక్చువల్లీ ఇప్పుడు కమెంట్స్ చదవడం మానేసా. డాడీ మీద ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? అయ్యయ్యో, చెప్పరా వచ్చిందా? మా ఆయన చాలా 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 తెలివి గల ఆయన, నాకు అనుమానం వచ్చేటట్టు ఆయన బిహేవ్ చేయడు. ఆయన టార్గెట్ మా మనుషుల మీద, అమ్మాయిల మీద ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఒకటే, వర్క్ మీదనే ఉండేటట్టు ఆ వర్క్ పిశాచుల్లోనే ఉంటాడు అనమాట. ఒకవేళ ఉన్నా చాలా తెలివి గలవాడు మా ఆయన, నా దాకా రానివ్వడు, తప్పించేసుకుంటారు బాగా. నా దగ్గర ఏంటంటే అసలు నేను కూడా తప్పు చేసే అవకాశాన్ని ఇవ్వడు. ఆయన ఏం ఫీల్ అవుతాడంటే, నేను చేస్తే ఆమె చేసే అవకాశం నేను ఇస్తాను కదా, నాకు ఆవిడ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి కదా, సో నేను ఉండి చూపించాలి కదా. కాబట్టి ఐ డోంట్ నో అవుట్ సైడ్ మీ ఆయన ఏంటో నాకు తెలీదు, ఎందుకంటే ఐ కాన్ పాస్. నేను మా ఆయన సత్యహరిశ్చంద్రుడు అని చెప్పిన కమెంట్ నెగిటివ్ అని వస్తాయి. సో అన్నిటికీ నాకు మాత్రం ఆయన ఒకటే ఫీల్డ్ కదా. ఎప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవలు రాలేదా? ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు బయటకు వెళ్ళినప్పుడు వస్తాయండి అవన్నీ వస్తాయి, గొడవలు పడ్డాం, తిట్టుకున్నాం, మాటలు మానేసుకున్నాం. ఏమొచ్చింది? మా ఇద్దరిని నువ్వు సమానంగా చూడడం లేదు. వీరిద్దరినా? అవును, వీడిని కొంచెం ఎక్కువ చూస్తున్నాను. సమానంగా ఈక్వల్ గా చూడట్లేదు. నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నానండి మమ్మీ. అవును, బట్ నో అండి, ఇప్పుడు ట్రూ చెప్తున్నాను.
నాకు ఇద్దరు లైక్ ఫస్ట్ ఒక అమ్మాయి అబ్బాయి అని అనుకున్నప్పటికీ నౌ ఐ ఫీల్ ఐమ్ బ్లెస్డ్ ఐ హ్యావ్ అ బాయ్. ఎందుకంటే అమ్మాయిలను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, అమ్మాయిలను అంటే నేను ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇంకా టైం ఇవ్వాలి. నేను న్యాయం చేసేదాన్ని కాదేమో ఒకవేళ నేను అమ్మాయిని కనుంటే, నాకున్న వర్క్ దానికి, నేను తిరిగేదానికి, నేను చేసే పనులకి. బట్ లక్కీగా నాకు ఇద్దరు బాయ్స్ని ఇచ్చి దేవుడు మంచి పని చేశాడు. అయిపోయి నెక్స్ట్ ఎపిసోడ్ అయ్యింది. మాకు తెలియకుండా డాడీని కొట్టావా? నాకు ఇది చెప్పాలని ఉంది యాక్చువల్లీ. చెప్పండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొట్టలేదు, కొట్టించుకోలేదు, సంతోషించాను. కొట్టుకోము మేము, రిమోట్ల కొట్టుకుంటాం, మనుషులను కొట్టుకోము. నాన్న దగ్గర అబద్ధాలు చెప్తావా? బాగా ఇక చాలా అబద్ధాలు ఆడతాం, రోజుకి ఒకటన్నా ఆడతాం. మాకన్నా డాడీ ఎంత ఇష్టం? మీ ఇద్దరు కంటే నాకు వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఆయన ఇష్టం నాకు, సూపర్. మా అమ్మ, మా ఆయన, తర్వాత ఇద్దరు, అంతే. ఏం చెప్తారు ఏటగారికి ఈ సందర్భంగా? ఈ సందర్భంగానా ఏం చెప్తాను? ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాను, మొత్తానికి నా లైఫ్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఫినిష్ అయింది. దీది చూసిన తర్వాత నన్ను తిట్టద్దు, నేను అందుకే ఇంటర్వ్యూస్ ఇవ్వను, నువ్వు తిట్టుతావనేసి. అంటే నాకు అంత దాచుకొని ఆన్సర్లు చెప్పడం అలా రాదు, ఫ్రాంక్ గా చెప్పేయాలనిపిస్తుంది, నిజాలు చెప్పాలనిపిస్తుంది. చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఇదంటే కిడ్స్ ఇంటర్వ్యూ కాబట్టి మనం నార్మల్ టాపిక్లో వెళ్ళిపోయాం. అలా మీరు నాకు ఏమైనా అడిగితే, నిజంగా మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైనా ఇప్పటి వరకు అడిగితే నాకు ఫిల్టర్స్తో చెప్పడం ఇష్టం ఉండదు అనమాట. ఫ్రాంక్గా ఇలా అయిందని చెప్పేయాలి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను, తిట్టద్దు నన్ను, అదే మా ఆయనకు చెప్పదలుచుకుని. మిగతా అంతా ఆయనకు తెలిసి ఎలాగో ఆయనే చెప్తాడు మాకు. లైఫ్లో జరిగిన కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రోషన్ గారు, ఇంత చక్కని ఇంటర్వ్యూ చేశారు మమ్మల్ని పిలిచి. ఏం చెప్తారు లాస్ట్? సెట్ చాలా బాగుంది. బాగుందా? మీ ఎంత అందంగా ఉందా? నాకంటే అందంగా ఉంది. పరి పార్టీ ఇస్తాను. సో ఫ్యూచర్ లవ్ మ్యారేజ్ అనేది శ్రేయస్? మనం ఏదో పంతుల దగ్గర వెళ్తే దీనికి లవ్ మ్యారేజ్ అన్నారు. అది జాతకం చూపిస్తే కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పా. వీడికి అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పారు, వీడికి లవ్ మ్యారేజ్ అని చెప్పారు. అదే వీడు వారం రోజులు కలవరించాడు, మమ్మీ నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోను మమ్మీ. ఓకే, మ్యారేజ్ లేదు అసలు, చెయ్యను. నిజంగా చాలా క్యూట్ ఫ్యామిలీ. అమ్మ ప్రేమ తెలో ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఫ్యామిలీ రావటం. ఓ, క్రేజీగా ఉందా? క్రేజీగా ఉంది, అందుకే మా ఆయన వెళ్ళొద్దు అంటాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నవీనా గారు, అండ్ థ్యాంక్ యూ శ్రేయాన్, థ్యాంక్ యూ శ్రేయాస్, విష్ యూ గుడ్ లక్. మీకు మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. ఇప్పుడు రజాకర్ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి, అండ్ నెక్స్ట్ మేబీ ఏటగారు సినిమా తీయాలనుకుంటే లేడీ ఓరియంటెడ్ మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టి తీయొచ్చు. ఇంకా ఆయన ఈ సినిమాలోనే నాకు జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఇవ్వలేదు, హీరోయిన్ కూడా తీసుకున్నాడు, ఆయన కూడా యాక్ట్ చేశాడు, కానీ నన్ను జూనియర్ ఆర్టిస్ట్ కూడా పెట్టుకోలేదు. నెక్స్ట్ సినిమాకి హీరోయిన్ గా పెడదామని ఇవ్వలేదు. అది చూడండి, వినండి. మీరు రెడీ ఉన్నారు కదా? నేను ఆల్వేస్ రెడీ అండి. 2 కేజీలు తగ్గాను కూడా, కావాలంటే ఇంకో 5-6 కేజీలు తగ్గుతాను. అందుకే వెనక పెట్టాం అధిక బరువు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈ రోజు అమ్మకి ప్రేమతో షోలో ఎంత బాగా ఎంజాయ్ చేశారు, అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నవీనా గారి పిల్లలు అయితే వేరే లెవెల్, అండ్ ఇలాంటి అమ్మకి ప్రేమతో షోకి చాలా మంది రావాలనుకుంటున్నారు కాబట్టి నిజంగా మా అమ్మ మా జీవితంలో చాలా కీలకమైన పాత్ర అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒక చిన్న వీడియో మీ అమ్మ మీద చేసి పంపండి. డెఫినెట్గా మీరు కూడా ఈ అమ్మకి ప్రేమతో షోలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఈ షోలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు.